5 years వెల్కమ్ టు వైబ్రెంట్ టీవీ. రైట్ నో మనతో కావేరి మూవీ టీమ్ ఉంది. ఈ సినిమా ఆగస్ట్ 30th రిలీజ్ అవుతుంది. సో ఆ సినిమా విశేషాలు ఏంటో వాళ్ళు మాట్లాడుకుందాం. హాయ్ 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 హవ్ ఆర్ యు ఆల్? ఫైన్, హవ్ ఆర్ యు? సో గుడ్, థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్. అండ్ కావేరి సినిమా ఎలా స్టార్ట్ అయింది? హౌ ఇట్ ఆల్ స్టార్ట్? కావేరి ఇది డైరెక్టర్ ఒక డ్రీమ్ ప్రాజెక్ట్. సో తను అంతకుముందు చిన్న కొన్ని షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ, గ్రీన్ లీఫ్ స్టూడియో అని చెప్పి ఒక యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తూ, ఈజ్ డూయింగ్ ఏ స్మాల్ ప్రాజెక్ట్స్ అండ్ ఆల్. సో ఈ కావేరి ప్రాజెక్ట్ తను ముందుగా అనుకున్నప్పుడు నాకు వచ్చి ఈ విధంగా కంటెంట్ ఉంది, ఈ విధంగా అంటే నేను వై ఓన్లీ కావేరి, ఈ కంటెంటే ఎందుకు? చాలా కంటెంట్స్ ఉంటాయి, కమర్షియల్ సినిమాలు ఉంటాయి లేదా ఎంటర్టైన్మెంట్ జోన్లో ఉంటాయి, ఎందుకు ఇదే అని చెప్పాను. లేదు, ఇదైతే బాగుంటుంది, ఇప్పటివరకు ఎవరు ఈ విధంగా చూపించలేదు, ఎవరు ఈ విధంగా చేయలేదు, దీనికి అన్ని ఎమోషన్స్ ఉంటాయి, ఫీలింగ్స్ ఉంటాయి, ఫ్యామిలీ వాళ్ళు కూడా హ్యాపీగా చక్కగా కూర్చొని చూడొచ్చు థియేటర్లో. ఇక్కడ మీకు ఎక్కడ అడల్టరీ బోల్డ్ అనేది ఎక్కడ మీకు థియేటర్లో కనబడదు. అంటే ఇప్పుడు మీరు చెప్తున్నారు కదండి ఫ్యామిలీ అంతా వచ్చి చూడొచ్చు అని, బట్ సినిమా ట్రైలర్ చూసిన చెప్పు కూడా అది ఒక నెగిటివ్ వేలోనే పోర్ట్రేట్, లైక్ నెగిటివ్ అంటే వైలెన్స్ ఉంది, లాట్ ఆఫ్ వైలెన్స్, బోల్డ్ అండ్ ఆల్ కైండ్ ఆఫ్ స్టఫ్ ఇన్క్లూడెడ్ ఇన్ ఇట్ ఉంది, 100% ఉంది. కానీ దాన్ని మేము చాలా ట్రెడిషనల్ చూపించాం, థియేటర్ ట్రెడిషనల్ చూపించాం. ఓకే, సో ఎవరు చూపించలేదు ఈ విధంగా. అంటే ఇది ఒక ఎగ్జాంపుల్ అవ్వచ్చు మేబీ సెటరైట్, అంటే బోల్డ్ సీను వైలెంట్ సీను కూడా ఈ విధంగా ఇంత డీసెంట్గా చేస్తారా, ఈ విధంగా చేయొచ్చా అనే దానికి మేబీ కావేరి అనేది ఒక రెఫరెన్స్ కింద ఫర్దర్గా మనకు ఉంటుంది. ఇంకోటి ఏంటంటే వైబ్రెంట్స్ ఉన్నాయి, వైబ్స్ ఉన్నాయి, ఆ పవర్ ఉంది డెఫినెట్గా. ఇక్కడ కావేరి అంటే ఆ క్యారెక్టర్, కావేరి క్యారెక్టరే మెయిన్ తిరిగేది, మొత్తం కథ అంతా చుట్టూ తిరిగేది. రేపొద్దు చాలామంది మనం జనరల్గా మాట్లాడు, ఈమె విజయశాంతి అమ్మ, విజయశాంతి అమ్మ, అమ్మోడి తల్లి ఇలా అంటూ ఉంటాం. నెక్స్ట్ టైం నుంచి అందరూ కూడా కావేరి ఆవాహ్యం అన్నట్టు అంటారు. సో ఎవరైనా ఆడైనా, ఎవరైనా ర్యాగింగ్ చేసినా, ఏమైనా ఇబ్బంది పెట్టినా, ఏమన్నా కాలేజీలో ఏమైనా ఇబ్బంది, కావేరి అన్నట్టు ఇంకా అలా తయారవుతారు ఇంకా అందరూ కూడా. ఓకే, సో అమ్మో కావేరి తన్నమ్మ అని చెప్పి పారిపోతారు అన్నమాట. సో ఆ విధంగా ఒక ఎస్టాబ్లిష్మెంట్, ఒక ట్రెండ్ సెట్ అయ్యేటువంటి కంటెంట్ ఇది. సో షార్ట్ ఫిల్మ్ చేసే డైరెక్టర్ అండ్ ఫస్ట్ టైం ఒక డెబ్యూగా మీ దగ్గరకు వచ్చి స్టోరీ నెరేట్ చేసినప్పుడు మీరు ఆయన ఎలా నమ్మారు సార్? నేను ఫస్ట్గా అడిగిన క్వశ్చన్ ఇదే అతను. సో యువర్ ఎక్స్ప్లెయినింగ్ బాగుంది, అంతా బాగుంది, కథ ఓకే, దీన్ని యాజ్ ఈజ్గా నువ్వు ఫిల్మ్ పోర్ట్రేట్ చేసి నాకు థియేటర్లో స్క్రీన్ పైన చేయగలవా అని చెప్పి అంటే ఎస్ ఐ కెన్ డూ అని చెప్పి అన్నాడు. దెన్ వీ స్టార్టెడ్, 2 రోజులు 3 రోజులు చూసాము. చూసినప్పుడు తన మైండ్లో ఏదైతే చెప్పాడో నేనైతే విజనరీలో చూశాను, అది యాస్టిక్గా స్క్రీన్ పైన కనిపించింది. ఓకే, సో ఎస్ వీ కెన్ ప్రొసీడ్ హ్యాపీలీ అని చెప్పి, ఇంకా ఆయన అనుకున్న దానికన్నా దానికి ఇంకేమున్నా బియాండ్ ఆఫ్ ది ఎలిమెంట్ బీయింగ్ యాజ్ ఎ ప్రొడ్యూసర్గా యాడ్ అన్ అడిషనల్ అని నేను అతనికి సమకూర్చాను. దెన్ వీ గాట్ ఇన్ టీమ్, ఒక మంచి మ్యూజిక్ డైరెక్టర్ని తేవడము, ఐటమ్ సాంగ్లో ఒక మంచి డాన్సర్ని పెట్టడం, సింగర్స్గా గీతా మాధురి గారిని, తర్వాత దీపుని, వినాయక్ రావు, దెన్ వేణు, వీళ్ళందరూ పాడు సింగర్స్ అందరూ కూడా మంచి టెక్నీషియన్ క్రూని నేను ఐ సపోర్టెడ్ ఫ్రమ్ ద మ్యూజిక్ సైడ్ అండ్ ఆల్ వాట్ బెస్ట్ వీ కెన్ డూ వీ డిడ్ ఇట్. ఆడిషన్స్ విషయంలో ఆఫీస్ని పిలుచుకొని అందరినీ చేసి ఆడిషన్స్ చేయించి వాళ్ళకి రిహార్సల్ చేయించి షూట్ ఉంది అనగా ఒక 1 వీక్ 10 డేస్ నుంచి ప్రతి ఒక్క చిన్న క్యారెక్టర్ కూడా వాళ్ళందరినీ మేము అబ్జర్వ్ చేసి ఆఫీస్లో షూట్ చేసి వీ హ్యావ్ ఎవ్రీ లైక్ ఆడిటోరియం టైప్ మాకు స్పేస్ ఉన్నది ఆఫీస్లో. సో ఎక్సర్సైజ్ చేసి దెన్ షూట్కి వెళ్ళినప్పుడు చేశాం. సో ఇక్కడ మీరు క్యారెక్టర్ కూడా చేసి ఉన్నారు, అంటే క్యారెక్టర్ వేరే వాళ్ళు నెరేట్ చేసి ఎవరు చేయకపోతే ఫైనల్ మీరు చేయాల్సి వచ్చిందా, లేకపోతే ఇనీషియల్గానే డైరెక్టర్ గారు చెప్పినప్పుడే ఆ స్టోరీ మీ క్యారెక్టర్? డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో అండి, ఎక్కడూ కూడా పాత ఆర్టిస్ట్లో చేయాలని చెప్పి ఏం లేదు. ఓకే, న్యూ ఆర్టిస్ట్ చాలా సరిపోతుంది, ఎందుకంటే ఆయన అనుకున్న కథని కొత్త మళ్ళీ పాత వాళ్ళు అనుకుని ఏదైనా ఫలానా హీరోని అనుకుంటే వాళ్ళ తగ్గట్టు మళ్ళీ మార్చాల్సి వస్తుంది కథని, వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఆ హీరోయిన్ దృష్టి పెట్టుకుని హీరోయిన్ దృష్టి పెట్టి మార్చాల్సి వస్తుంది. సో ఇక్కడ కొత్త వాళ్ళతో అయితే ఇటువంటి ఇష్యూస్ ఏమి ఉండవు, ఆయన అనుకున్న కథ యాస్టీజ్గా చేయొచ్చు అని చెప్పి అనుకున్నారు. తర్వాత ఈ పోలీస్ క్యారెక్టర్కి వచ్చేసరికి డైరెక్టర్ ఫలానా పోలీస్ ఉన్నారని చెప్పి ఏం అనుకోలేదు. సో క్యారెక్టర్ మనం నాకు కూడా విన్నప్పుడు మనం సెట్ అవుతాం చేయొచ్చు అని చెప్పి దాన్ని చేసాం. ఒకవేళ ఏదన్నా నాకన్నా బాగా చేయగలరు పోలీస్ ఆఫీసర్ దాన్ని జడ్జిమెంట్ చేయగలరు, ఈవెన్ కొత్త అయినా పాత అయినా ఉంటే డెఫినెట్లీ ఐసే యాజ్ ఎ ప్రొడ్యూసర్, ఓకే పర్లేదండి నాకన్నా బాగా చేస్తారు చేయండి అని చెప్పి చెప్పేవాడిని. సో ఆ జడ్జిమెంట్లో ఈ ఓకే ఈ క్యారెక్టర్ విక్రమసింహ అనే క్యారెక్టర్ ఐ కెన్ ఫుల్ఫిల్ ఇట్, దాంట్లో ఇబ్బంది ఏం లేదు, బాగుంది క్యారెక్టరు, సో ఇట్ విల్ సూట్ ఫర్ మీ అని చెప్పి చేసాం. మంచి బెస్ట్ అవుట్పుట్ వచ్చింది, మంచి స్టంట్ కూడా ఉన్నాయి, ఐటమ్ సాంగ్ ఉంది, కుర్రోలకి ఏం కావాలి అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, లేడీస్కి అమ్మాయిలకి ఏం కావాలి అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్నాయి, ఈవెన్ కొంత ప్లేలో మీకు కామెడీ కూడా ట్రాక్స్ కథలో భాగంగా వస్తూ ఉంటుంది కామెడీ కూడా. సో చిన్న చిన్న అన్నీ అన్నీ కవర్ చేసాం దాంట్లో, ఏది ఏది మిస్ చేయలేదు దాంట్లో.
A to Z వీ హ్యావ్ లైక్ గబ్బర్ సింగ్ బ్యాచ్ లాంటి విలన్స్ ఏదైతే బ్యాచ్ ఉన్నారో అటువంటి ఒక కొత్త బ్యాచ్ మీకు కనిపిస్తుంది, లుంగి బ్యాచ్ కనిపిస్తుంది దీంట్లో. సో యూ హ్యావ్ లాట్ ఆఫ్ థింగ్స్ అండి దీంట్లో. సో అవన్నీ మీరు కావాలంటే ఆగస్ట్ 30 థియేటర్లో వచ్చినప్పుడు ఎంత ఎంజాయ్ చేస్తారంటే ఆ 1 hour 41 minutes చూసేసి అరే అయిపోయిందా ఇంకో గంట ఉంటే బాగున్నాయి సినిమా అన్నట్టు అనిపిస్తుంది. అంటే 1 hour 41 minutes అనేది కాన్షియస్ డెసిషన్ ఆఫ్ డైరెక్టర్ గారా సార్ మీద? యాక్చువల్ స్టోరీ అయితే 1 hour అండి. ఓకే, దెన్ కొంత దాన్ని మేము ఎనౌన్స్ చేసి స్క్రిప్ట్ని కొంచెం మాట్లాడి యాక్చువల్లీ ఇట్ ఈస్ ద ప్లాన్ ఆఫ్ టు రిలీజ్ ఓన్లీ ఓటీటీ, బట్ ఏమన్నా ఓటీటీ కాదు ఇది, ఇది కంటెంట్ ఉంది బాగుంది ఇది మనం అందరు పబ్లిక్ మొత్తం అందరూ చూడాలి. ఓకే, సో వీ హ్యావ్ టు రిలీజ్ ఇన్ ద థియేటర్ అని పట్టుబట్టి దాన్ని థియేటర్ కోసం మనం మాట్లాడి చేసాం. అందుకు ఈ మ్యూజిక్ యాడ్ చేయడం, ఆ స్క్రిప్ట్ని ఇంకొంచెం ఎనౌన్స్మెంట్ చేయడం అని చేసాం. కాకపోతే కొన్ని సాంగ్ చేసేటప్పుడు లైక్ ఫైజల్ యాక్సిడెంట్ జరగడం వల్ల ఒక 2-2.5 minute ఫుటేజ్ మనం మిస్ అయ్యాం. డ్యూ టు సెన్సార్ వీ లాస్ట్ అరౌండ్ 2.5 minute రన్ టైం మాకు లాస్ అయింది. దే గివెన్ 9 cuts ఇన్ ద థియేటర్ మూవీలో. సో కొంత ఒక 5-10 minutes అనేది డ్రాబ్యాక్ అనేది దాంట్లో కొంత తగ్గింది, బట్ దట్ ఈస్ ఫైన్. మేము అనుకున్న పాయింట్ యాస్టీస్కి అయితే వచ్చేసి. ఓకే బ్రో, ఫైజల్ బ్రో మీరు హాయ్, కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ డెబ్యూ ఫిల్మ్. థ్యాంక్ యూ సో మచ్. సో ఏంటి చైతు మీద చాలా పెద్ద స్కార్ ఉందండి, మెట్ విత్ అన్ యాక్సిడెంట్ అన్నాను. ఎస్, ఈ సాంగ్, ఈ మూవీలో సాంగ్ షూట్ జరిగేటప్పుడు ఐ మెట్ విత్ అన్ యాక్సిడెంట్, కొంచెం సర్జరీ జరగడం జరిగింది. సో దానివల్ల ఇది. కమింగ్ టు ఇందాక మీరు రన్ టైం గురించి అడుగుతున్నారు, సో మా డైరెక్టర్ ఎలా థింక్ చేశాడంటే ఎంత రేసీగా ఎంత క్రిస్ప్గా వెళ్తే ఈ థ్రిల్లర్ని ఆడియన్స్ ఎంజాయ్ చేయగలుగుతారో అంతవరకు కట్ చేయగలిగింది. సో బేసికల్లీ మనం పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు, 2.5 hours కూడా పెట్టుకోవచ్చు, కానీ ఒక థ్రిల్లర్ అనేది ఎప్పుడు రేసీగానే జరగాలి. రేసీగా జరగాలి, ఆడియన్స్ అక్కడ కూర్చోవాలంటే ఆ రేసీ స్క్రీన్ ప్లే, రేసీ ఏదైతే సీన్స్ నడుస్తాయో దెన్ ఓన్లీ ఆడియన్స్ హుక్ అవుతాడు, ఒక క్యారెక్టర్ హుక్ అవుతాడు. సో ది సేమ్ వే అందువల్లే అంత క్రిస్ప్గా కట్ చేశారు. అండ్ కమింగ్ టు మూవీ మీరు చూసుంటారు, సో ప్రతిదీ కూడా డైరెక్టర్ విషన్, ఒక డార్క్ కైండ్ ఆఫ్ థింగ్ వెళ్తుంటుంది. అండ్ వాట్ ఎవర్ ఏదైతే ఎమోషన్స్ ఉన్నాయో అన్నీ ప్రతి ఒక్క క్యారెక్టర్లో ఒక స్పెసిఫిక్ కైండ్ ఆఫ్ ఎమోషన్స్ రాబట్టుకున్నారు. అండ్ కమింగ్ టు మ్యూజిక్ అయితే కానీ, మ్యూజిక్ కూడా వన్ ఆఫ్ ద హైలైట్ ఆఫ్ ది మూవీ, ఎందుకంటే థ్రిల్లర్ జానర్కి ఎప్పుడు కూడా మ్యూజిక్ హైలైట్ కీ రోల్ ప్లే చేస్తుంది. ఇందులో 4 songs ఉన్నాయి, 4 songs మంచి మంచి సాంగ్స్ ఇచ్చారు రాజ్ కిరణ్ సార్. అండ్ కమింగ్ టు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏమని చెప్పాలి, బ్యాక్గ్రౌండ్ స్కోరు మీకు చెప్పినన్ని వర్షన్స్ తీసుకున్నారు. ఓకే, అంటే ఈవెన్ డైరెక్టర్ నేను ప్రొడ్యూసర్ సార్ కూర్చున్నాము, ఒక వర్షన్ చూసాము, మాకు నచ్చకపోతే వర్షన్ అంతా తీసి మళ్ళీ ఇంకో కొత్త వర్షన్ ఇచ్చింది. సో అంత ఆయన అంత సీనియర్ అయ్యింది కూడా మా మాటిని ఒక న్యూ టైప్ ఆఫ్ వర్షన్ ఇచ్చి మాకు అంత సపోర్ట్ చేశారు మ్యూజిక్ కూడా. అది దట్ క్రెడిట్స్ గోస్ టు మ్యూజిక్ డైరెక్టర్ యాక్చువల్లీ. అంటే ఆయన పెద్ద అయినా ఐనో, బట్ మా డైరెక్టర్ కొంచెం పిచ్చి ఉంది, అంటే ఒక టైప్ ఆఫ్ మ్యూజికే కావాలి, ఎందుకంటే తను ఒక డార్క్ మోడ్లో ఉంటుంది మూవీ, ఒక హాలీవుడ్ మూవీస్ ఇలా చూసి ఉంటాం. సో ఆ టైప్ ఆఫ్ మూవీ నుంచి ఆ జనర్ ఇన్స్పైర్ అయ్యి ఇక్కడ చెప్పడం జరిగింది, సారు వర్షన్ అంతా ఇవ్వడం జరిగింది. సో అలా. అండ్ కమింగ్ టు మై క్యారెక్టర్, నాకు మంచి క్యారెక్టర్ దొరికింది. అండ్ నాకు తెలిసి మొత్తం ఆవిడదే ఎక్కువ, ఆవిడ క్యారెక్టర్ చుట్టూనే సినిమా తిరుగుతుంది. టైటిల్ రోల్ కాదు, టైటిల్ కార్డ్ అమ్మాయిది. సో బేసికల్గా కథ విన్నప్పుడు కూడా మేము అనుకుంది, అడిగారు నన్ను చాలామంది నీదేం రోల్ ఉంది ఇందులో అని, బట్ ఆగస్ట్ 30 మీరు మాత్రం కన్ఫామ్గా ఇది ఫిక్స్ అవుతారు, ఎందుకు నేనే చేయాల్సి వచ్చింది, ఎందుకు ఆ క్యారెక్టర్ నేను ఎందుకు చేయాల్సి వచ్చింది కూడా థింక్ చేస్తాను. ఎందుకంటే ఉంది కథ ఉంది, అది మనం ఎక్కడ రివీల్ చేయలేదు ఇంకా, ట్రైలర్ కొంచెమే. ఓకే, మూవీ అయిన తర్వాత వాట్ ఈస్ ద క్యారెక్టర్ నేమ్? మహేష్. మహేష్ని మర్చిపోరు మీరు. ఓకే, మహేష్ లైఫ్ టైమ్ యూ విల్ రిమెంబర్ మహేష్. ఓకే, చాలా ఆక్స్ ఉంటాయి, ఎమోషన్స్ ఉంటాయి, ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉంటాయి నా క్యారెక్టర్లో, పెయిన్ ఉంటుంది. ఎందుకు నేను ఎంచుకోవడానికి కారణం అదే అనమాట. సో నాకు యాక్టింగ్ స్కోప్ ఎక్కువ ఉంది, యాక్టింగ్ స్కోప్ ఎక్కువ ఉంది ఆ ఎమోషన్స్ అన్నీ పండించడానికి కూడా. సో తన ఎట్ ద సేమ్ వే తన పెయిన్ నేను షేర్ చేసుకోవడానికి. సో ఇలా దానివల్ల నేను ఆ క్యారెక్టర్ ఎంచుకోవాలి. ఓకే, సో మీ క్యారెక్టర్ అంటే టైటిల్ రోల్ ప్లే చేస్తున్నాను మీరు కావేరి అనే క్యారెక్టర్కి, ఎట్లా అంటే మనం ఎంత మెసేజ్ ఓరియంటెడ్ సినిమా లేదా ఒక మంచి పాయింట్ చెప్పినా మనం ఆ క్యారెక్టర్ అనే తీసుకునేది డిఫరెంట్ జోనర్లో వెళ్ళిపోతుంటుంది, లైక్ కొన్ని సీన్స్ కావచ్చు లేకపోతే ఎక్కడ ఉండే డైలాగ్స్ కావచ్చు, వాటి వల్ల అది డిఫరెంట్ వేలో ఒక చూసే కోణమే మారిపోతుంది.
సో డూ హ్యావ్ ఎనీ థాట్ ఆఫ్ ఇట్? అంటే ఎప్పుడన్నా అనిపించిందా మీకు ఇట్లా చేంజ్ అవుద్ది పర్స్పెక్టివ్ ఆఫ్ థింకింగ్? అలా ఏం లేదండి. అంటే ఆ క్యారెక్టర్ చేయడానికి నిజంగానే డేర్ కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ క్యారెక్టర్ చేయడానికి అయితే డేర్ కావాలి. నేనైతే నేను డేర్ చేద్దామని ఫిక్స్ అయ్యాను. ఓకే, మన తలరాతులో రాసి పెట్టింది ఎవరు మార్చలేదని నేను అనుకుంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చేంజ్ చేయలేము. గాడ్ ఈజ్ గ్రేట్ అన్నమాట. అలా అలా జరిగిపోయింది. నేను ఆ స్టోరీ విన్నప్పుడు కొంచెమైతే కొంచెం షైగానే ఫీల్ అయ్యాను, కొంచెం ఇబ్బందిగానే ఫీల్ అయ్యాను. బట్ నాకు ఇది నేను చేస్తే ఇంకా జనాలు అయితే నన్ను ఆదరిస్తారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది మెసేజ్ ఇచ్చే సినిమానే జనాలకి బోల్డ్ అనేది ఇంకా అక్కడ కనిపిస్తుంది. కానీ మనం జనాలకి ఖచ్చితంగా మెసేజ్ ఇస్తాం. అసలు అది కరెక్టా కాదా అనేది చూస్తే కదా మనం తెలుస్తుంది. మనకి తప్పు అనిపించింది కూడా ఒకవేళ రైట్ అని కూడా అనిపిస్తుంది. ఖచ్చితంగా అందరూ థియేటర్కి వెళ్ళి చూసి ఏంటనేది మాకు చెప్పాలి. ఓకే, అంటే ఇందాక వేరే ఇంటర్వ్యూలో మాట్లాడుతూ డైరెక్టర్ గారు కూడా చెప్పున్నారు తనకి చాలా గట్స్ కావాలి ఇలాంటి క్యారెక్టర్ చేయడానికి. అండ్ ఒక ఇద్దరు అబ్బాయిల మధ్య తను చేసింది ఒక సీన్, పర్టికులర్ సీన్. సో ఆ పాయింట్ ఆఫ్ టైంలో మీరు ఏమనుకున్నారు అసలు నేను చేసింది కరెక్టేనా అని? అంటే అందరూ కొత్త వాళ్ళు, ఇప్పుడు ఎక్స్పీరియన్స్ డైరెక్టర్ లేదా ఎక్స్పీరియన్స్ ప్రొడ్యూసరో లేకపోతే ఒక మంచి బ్యానర్ ఆల్రెడీ సినిమాలు చేసిన బ్యానర్ నుంచి వచ్చి ఎట్లాంటివి ఉంటే ఓకే సమ్వేర్ ఇట్ విల్ గోయింగ్ టు హ్యాపెన్ అండ్ గోయింగ్ టు బి రిలీజ్డ్ అన్నట్టు ఒక స్ట్రాంగ్ బిలీఫ్ అయితే ఉంటుంది. అండ్ అంతా కొత్త వాళ్ళు ఉన్నప్పుడు ఫస్ట్ నేను చాలా అంటే చాలా ఆడిషన్స్కి వెళ్ళాను. ఆడిషన్స్ చేసినప్పుడు ఎప్పుడు నేను హీరోయిన్ అవుదామని ఇండస్ట్రీకి రాలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే నేనైతే మంచి యాక్టర్గా ప్రూవ్ చేసుకుందామని నాకు ఒక నన్ను జనాలు గుర్తుపట్టాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను యాక్టర్నని గుర్తుపట్టాలి. నేను అనుకొని వచ్చింది అయితే ఆ వేలోనే నేను ఇండస్ట్రీకి రావడం. ఈ సినిమా తర్వాత మిమ్మల్ని గుర్తుపడతారని మీరు అనుకుంటున్నారు? ఖచ్చితంగా గుర్తుపడతారు. ఆ వేలో నేను వచ్చినప్పుడు దీనికి ముందు ఒక మూవీ చేయడం కూడా జరిగింది. 2 మూవీస్ చేశాను. ఒకటి హీరోయిన్గా చేశాను, దానికి ఇంకొక మూవీ వచ్చి ఒక క్యారెక్టర్ చేయడం జరిగింది. ఫస్ట్ నేనైతే కోరుకునేది అయితే అదే, యాక్టర్గా ప్రూవ్ చేసుకోవాలని. ఏ ఆడిషన్కి వెళ్ళినా కూడా ఫస్ట్ పెద్ద బ్యానరు, పెద్ద స్టార్టింగ్లో చిరంజీవి గారు కష్టపడ్డారు. ప్రతి ఒక్క యాక్టరు అది ఫేస్ చేసి వచ్చింది. పెద్ద బ్యానరు చిన్న బ్యానర్ అనేది పెద్ద బ్యానర్ చిన్న బ్యానర్ అని కాదండి. లైక్ ఎట్లా అంటే మీరు ఒక థాట్ ఉంటుంది కదా అలాంటి ఒక సీన్ చేసినప్పుడు యాక్చువల్గా మీకు ఎలా పోర్ట్రే అవుతుంది అంటే ట్రైలర్ చూడంగానే మీకు అలా పోర్ట్రే అవుతుంది. బట్ మీరు మూవీ చూసిన తర్వాత తను చేసింది కరెక్టే కదా తను అంటే మీకు థాట్ ప్రాసెస్ ఎలా వెళ్ళిపోయింది అంటే ట్రైలర్లో ఇప్పుడు చూడంగానే మీకు అంత వైలెంట్గా ఉంది, ఇలా చేస్తుంది అలా చేస్తుంది అనిపిస్తుంది. అంటే ఆ పోర్ట్రేల్లో డిఫరెన్స్ అనమాట. ఇప్పుడు ట్రైలర్లో ఉండదే సినిమాలో ఉంటే మనం చూడము, ఎవరు చూడము. సో మీకు ఆ ఆర్క్ అయితే కనిపిస్తుంది తను ఎంత పెయిన్ ఫేసెస్ ఉంటే అలా చేసింది అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో పేరు గుర్తులేదు. కానీ రీసెంట్లీ అంటే ఒక అమ్మాయి మీద అగత్యం జరిగినప్పుడు పోలీసులు ఎన్కౌంటర్ చేశారు వాళ్ళందరినీ. అదే ఆ రోజు అమ్మాయి తిరగబడి ఉంటే వాళ్ళు అంటే అంత బలం లేకపోయినా కూడా అమ్మాయికి అంటే మేబీ వాళ్ళు 3-4 మెంబర్స్ని ఎదుర్కొనేంత శక్తి ఉండలేకపోవచ్చు. అమ్మాయిలకు అంత ఉండదు, బోన్ వెయిట్ ఉండదు కాబట్టి. బట్ కొంచెం ధైర్యం చేసి వాళ్ళ మీద తిరగబడి ఉంటే మేబీ అమ్మాయి తనను తను కాపాడుకునేదేమో. బట్ సేమ్ సిచ్యువేషన్ అంతే ఈ స్టోరీ కూడా ఆ వేలో వెళ్తుంది అన్నమాట. ఆ స్ట్రగుల్ ఫేస్ చేసి వచ్చి ఆబ్వియస్లీ వాళ్ళని పోలీసులు వచ్చేదాకా మనం వెయిట్ చేసామంటే ఖచ్చితంగా ఆ ప్లేస్లో నేనుంటాను, ఖచ్చితంగా నేనుంటాను. నేను తిరగబడ్డాను కాబట్టి నన్ను నేను కాపాడుకోగలిగాను. మీ రియల్ లైఫ్లో కూడా ఇంతే స్టబాన్గా ఉంటారు అండి? పోలిస్తారు మీరు లేదు, నేను రిషితానే, నేను నేనే, నన్ను ఎవరితో కంపేర్ చేసుకోను. సో ఫైనల్లీ సార్, ప్రొడ్యూసర్గా మీరు సినిమా చేసేటప్పుడు దే హ్యావ్ లాట్ ఆఫ్ క్యాలిక్యులేషన్స్ లైక్ బడ్జెట్ వైజ్ కావచ్చు, లేకపోతే సినిమా థియేటర్స్ వస్తాయా రావా, దెర్ విల్ బీ డిఫరెంట్ క్యాలిక్యులేషన్స్. సో మీరు ఈ సినిమా ఫైనల్గా మీరు ఓకే చేసి ఆన్ సెట్స్కి వెళ్ళే ముందు మీరు ఏమనుకున్నారు, ఓకేనా చేయొచ్చా వద్దా అని డిసైడింగ్ ఫ్యాక్టర్స్ అండ్ క్యాలిక్యులేషన్స్ ఉన్నాయా? ఈ క్వశ్చన్ కన్నా ముందు మీకు చెప్పాలి, మీరు మాట్లాడుతూ బ్యానర్ చిన్నదా పెద్దదా సంథింగ్ సేమ్ ఎస్ఏబి అనే ఉంటుంది. అప్పుడు క్రియేషన్ కాదు, ఫిన్కాన్ అండ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ అప్పుడు బ్యానర్ అది 2014 విడిడే.
సో ఒక రకంగా చెప్తే ఇది యాజ్ అ ప్రొడ్యూసర్ ఫర్ మీ ఇట్స్ సెకండ్ ప్రాజెక్ట్. సో అదొకటి ఐ వాంట్ టు క్లారిఫై యూ. సో ఇక్కడ చిన్నదా పెద్దదా బ్యానర్ ఏముండదండి? ఓకే, ఈరోజు మనందరం ఇక్కడ కూర్చొని ఉన్నామంటే అవును, మనకి ఆపరేట్ చేసే కెమెరామ్యాన్ కానివ్వండి, ఎడిటర్ కానివ్వండి, ఇంతమంది క్రూ టెక్నీషియన్ అందరూ ఉన్నారంటే ఒక ప్రొడ్యూసర్. అవును, ఆ చిన్న బ్యానర్ ప్రొడ్యూసర్, ఆ పెద్ద బ్యానర్ ప్రొడ్యూసర్ ఏం లేదు. నేను అడిగిన అమ్మాయిని అడిగిన క్వశ్చన్ ఏంటంటే, మీరు ఇప్పుడు ట్రావెల్ అయి ఉన్నారు కాబట్టి మీకు తెలుసు, అదే అండ్ మీరు తర్వాత అట్ ద బిగినింగ్ స్టేజ్ మీ ఆవిడికి ఈయన స్ట్రేంజర్, మీకు కూడా స్ట్రేంజరే, బట్ ఆన్ సెట్స్కి వెళ్ళే ముందు మీ ఎటువంటి ర్యాప్ ఉండదు. తను స్ట్రేంజర్ కాదు, యాక్చువల్ చెప్పాలంటే మా బ్యానర్లో మేమిద్దరం పేరుకి ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాం, అది ఆన్ గోయింగ్ వెళ్తున్నప్పుడు దెన్ తను డిఓపి పరిచయం అయ్యి దెన్ దే బ్రాట్ ద డైరెక్టర్ టు మీ ఈ ప్రాజెక్ట్ చేద్దాం అని చెప్పి. ఓకే, బట్ ఇది ముందు జరిగిపోయింది, ఇది ముందు రిలీజ్ అవుతా ఉంది, అది ఇంకా పోస్ట్ ప్రొడక్షన్లో ఉందన్నమాట. ఓకే, సో ఆ విధంగా కంఫర్ట్ జోన్ ఆర్టిస్ట్తో ఉంది కాబట్టి ఆహా ఓకే, అంటే మనం తను అప్రోచ్ అయ్యి నమ్మేటప్పుడు. ఇంకోటి తను చెప్పిందనో ఇంకోటి చెప్పిందనో నేను కథ చేయలేదు, ఆ కథలో కంటెంట్ ఉంది, స్టఫ్ ఉంది, నచ్చితేనే చేశాను. ఆ కథ నచ్చకపోతే అసలు డైరెక్టర్ ఏదైతే అనుకున్నాడో స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఆ వాల్యూస్ అన్నీ మొత్తం వచ్చాయి. దానికి నేను యాజ్ ఎ ప్రొడ్యూసర్గా వాల్యూ యాడెడ్ అయ్యాను. నేను ఎక్కడ కూడా అక్కడ అంత వద్దండి, ఎందుకు అక్కడ కట్ చేద్దాం, అక్కడ తగ్గిద్దాం, అక్కడ ఇంతే చేద్దాం అని ఎక్కడ చెప్పలేదు. నేను ఇంకా దాన్ని ఎనాన్స్ చేసుకుంటూ ఎక్స్పెండిచర్ కానివ్వండి, ప్రొడక్షన్ వాల్యూస్ కానివ్వండి, మంచి ద బెస్ట్ వి గివెన్. ఐటమ్ సాంగ్ కూడా ఎక్కడో ఒక బెల్లీ డాన్సర్ ముంబై నుంచి అమ్మాయిని తెప్పించి మంచి కొరియోగ్రాఫరు గీతామాదిరితో పాడించాము, పెద్ద సెట్ వేసాము, భారీగా సెట్ వేసాము. మీకు ఒక పెద్ద బ్యానర్లు వాళ్ళు ఎలా చేస్తారో ఆ విధంగా ప్రొడక్షన్ వాల్యూస్ అన్నీ దాన్ని ఫాలో అయ్యి చేసాం. బిగ్ బ్యానర్ అంటే యా, కాకపోతే ఓన్లీ తేడా ఏంటంటే హైదరాబాద్లో కాకుండా నెల్లూరులో చేసాం. ఓకే, మేము నెక్స్ట్ ఇంకో రెండు మూవీస్ కూడా అక్కడే చేసాం. చెన్నై బజార్ మాత్రం లాస్ట్ షెడ్యూల్ ఇక్కడ చేసాం. 34 డేస్ వీ షూటెడ్ ఇన్ నెల్లూరు. ఆ 34 డేస్ కూడా ఎంటైర్ ఇండస్ట్రీ నేను నెల్లూరు తీసుకొచ్చాను. ఓకే, సో వీ లైక్ సో మెనీ ఆర్టిస్ట్ కమింగ్ ఫ్రమ్ కలకత్తా, చెన్నై, బెంగళూరు, సో వాళ్ళందరికీ సమ్ పీపుల్ ఫ్రమ్ ముంబై ఎయిర్ టికెట్స్ వేయడం కానివ్వండి అని. సో వీ ఎవ్రీథింగ్ వీ డిడ్ ఇన్ లైక్ ఒక బిగ్ బ్యానర్ ఎలా అయితే చేస్తుందో దానికి ధీటుగా నిక్కచ్చిగా యాస్టిస్గా ఫాలో అయ్యి చేసాం. ఎక్కడ కూడా ఎవరికి కూడా తక్కువ లోపంగా ఎవరిని మేము చేయలేదు. సో మంచి వాల్యూస్ చేసాం, మంచి చక్కటి ఫుడ్ పెట్టించాం అందరికి. సో వీ ఫాలోడ్ ఆల్ ప్రాసెస్ అండి. ఎందుకంటే ఆ క్వాలిటీ ఇవ్వడానికి, ఎన్హాన్స్ చేయడానికి బీయింగ్ యాజ్ ఎ ప్రొడ్యూసర్గా మనం ఏం చేస్తే బాగుంటుంది అనేది చేసాం. యాక్చువల్లీ డైరెక్టర్ కాల్ ఈజ్ ఎ ఓటీటీ టు, నేను అన్న నో వి హ్యావ్ టు గో ఇట్ ఫర్ ఎ థియేటర్, ఇట్స్ మై కాల్. లైక్ మంచి పోస్ట్ ప్రొడక్షన్ హైదరాబాద్లో చేయించాం, మంచి టెక్నీషియన్, మంచి ఎడిటర్తో చేయించాం, మంచి మ్యూజిక్ దాన్ని ఎనౌన్స్ చేయించాం. సో అసలు మ్యూజిక్ డైరెక్టర్ చెప్పాలంటే రాజ్ కిరణ్, నంది అవార్డు ఒకప్పుడు అతను మొగుడ్ స్పెలాన్స్ మూవీకి నంది అవార్డు తీసుకున్నాడు, ఎస్పి బాలు గారి చేత పాడించున్నాడు, గీతామాదిరి చేత పాడించున్నాడు, తర్వాత రామ్ మిరియాల చేత, జావేద్ అలీ చేత పాడించున్నాడు. ఇంత మంచి సింగర్స్తో టెక్నీషియన్స్తో పెద్ద పెద్ద ట్రావెల్ అయ్యారు. కోడి రామకృష్ణ గారితో పనిచేశాడు, ఆయన ట్రావెల్ చేశారు. ఇంతమందితో వర్క్ చేసిన తర్వాత వెన్ డైరెక్టర్ అండ్ మన ఫైజల్ వెళ్ళేసి, సార్ ఏమనుకోకపోతే ఒక పని చేద్దాం మీరు అంటే ఏంది, 1 hour 41 minutes బీజిఎం అయిపోయినది, దీన్ని పక్కన పెడదాం, వీ వాంట్ టు సీ అవర్ వర్షన్ అన్నట్టు మళ్ళీ చేస్తే, ఆయన మ్యూజిక్ డైరెక్టర్ ఏం హెసిటేట్ అవ్వకుండా ఇంత ఎక్స్పీరియన్స్ పెట్టుకొని, అవునా సార్, అవునండి, అలానండి, ఓకే చేద్దాం దాని ఏముందని చెప్పేసి మళ్ళీ కూర్చొని మళ్ళీ మొత్తం రీకంపోజ్ చేశారు, పీజే మొత్తం చేశారు. అంటే ఇందాక ఫైజల్ మాట్లాడుతూ డైరెక్టర్ ఒక పిచ్చోడు అన్నాడు. పిచ్చోడు అండి, అవును, నిజమైన పిచ్చోడు. దేని పిచ్చోడు అంటే ఈ కథ పరంగా పిచ్చోడు, సినిమా పరంగా పిచ్చోడు. అతను స్టార్టింగ్ అనుకుంది లాస్ట్ వచ్చేంత వరకు అది ఏదో నేను యాజ్ ఏ నన్ను కూడా నేను కెమెరా ఫేస్ చేసినప్పుడు నేను కూడా చేయకపోతే సార్ కొంచెం మైనస్ అయింది ఇంకొకటి చేద్దాం సార్ అన్నాడు. ఎక్కడ మొహమాటమే లేదు. ఇంకోటి డైరెక్షన్గా అతను చేసినప్పుడు మేము వి గివెన్ ఫుల్ ఫ్రీడమ్ అండి. యాజ్ అ డైరెక్టర్ అతను ఏం కావాలో అతను చేసుకుంటా పోయాడు. అతను వేరే ఆర్టిస్ట్ ఏదైనా షూట్ చేసినాడు, నేను సెట్స్ పైన ఉన్నాను. ఓకే, అవి సెట్స్ పైన ఉన్నాను, నాదేనా షూట్ ఉందంటే నేను వచ్చి చూసుకెళ్తాను, లేకపోతే మా ప్రొడక్షన్ టీం అంతా చూసుకుంటా ఉంటాను. ఆ ఫ్రీడమ్ ఇచ్చాం కాబట్టి డైరెక్టర్గా ఆయన స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు. నేను లాస్ట్లో మొన్న కూడా ఈ మధ్య కూడా పోస్ట్ ప్రొడక్షన్ అయిపోయి సెన్సార్ అయిపోయి ఎన్ని అయిపోయిన తర్వాత ఒక క్వశ్చన్ వేసాను, ఏం రాజేష్ హ్యాపీ అంతా నువ్వు అనుకుని జరిగింది, ఆర్ యూ హ్యాపీ ఫర్ దిస్ అని చెప్పి అంటే ఒక చిన్న స్మైల్ ఇచ్చి ఓకే సార్, ఓకే, హ్యాపీ కదా, ఎక్కడ ఏం తగ్గలేదు కదా, అన్నీ ఓకే కదా అని అంటే నువ్వు సాటిస్ఫై కదా, నువ్వు అనుకుంది వచ్చిందా రాలేదా అని అంటున్నాను. హీఈస్ వెరీ మచ్ సాటిస్ఫైడ్. సో అది మీరు రేపు 30th చూస్తారు అతను పెర్ఫార్మెన్స్ ఏంటి, ఏ విధంగా మేకింగ్ చేశాడు, ఏ విధంగా స్క్రీన్ ప్లే ఉంది అనేది. సో డెఫినెట్లీ యూ ఆర్ గోయింగ్ టు సీ వన్ యూనిక్ మూవీ. ఈ జోనర్లో పెద్ద పెద్ద డైరెక్టర్లు చేశారండి, ఈ కైండ్ ఆఫ్ జోనర్స్ ఆఫ్ మూవీస్ చాలా పెద్ద పెద్ద డైరెక్టర్స్ చేస్తున్నారు, చాలా సక్సెస్ఫుల్ డైరెక్టర్స్ ఉన్నారు. వాళ్ళపైన మేబీ అలాంటి డైరెక్టర్ చేస్తే అందరికీ ఒక మూడ్ ఉంటుంది, ఆహా రేపు ఈ సినిమా రేపు చూడాలా అది ఇది.
బట్ డెఫినెట్గా దీని తర్వాత ఈ మూవీ తర్వాత మా బ్యానర్లో ఏ సినిమా వచ్చినా, మా డైరెక్టర్ ఏ సినిమా తీసినా, మా ఆర్టిస్ట్ ఏ సినిమా తీసినా కూడా ఒక అలర్ట్ అనేది ఫామ్ అవుతుంది, దాని బెంచ్ మార్క్ కావేరి అనేది అవుతుంది. సో డెఫినెట్గా మీ సినిమా 30th రిలీజ్ అయ్యి పెద్ద హిట్ కావాలి అని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఆల్ ది వెరీ బెస్ట్ ఎంటైర్ టీమ్ ఆఫ్ కావేరి. అండ్ ఆ కావేరి ఆగస్ట్ 30th రిలీజ్ అవుతుంది, డెఫినెట్గా వెళ్ళి థియేటర్స్లో చూడండి. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.